తెలంగాణలో తీవ్రంగా తిడుతూ ఉంటే అటు రాజశేఖర్ రెడ్డిని తిడుతున్నారు, ఇటు ఆంధ్రాని తిడుతా ఉంటే జగన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు, లేదా లొంగిపోయాడా వంగిపోయాడా, ఇది ఒక క్వశ్చన్. ఇక్కడ ఇందులో ఉన్న అసలు లాజిక్, ప్రాక్టికల్ లాజిక్ మిస్ అవుతుంది. జగన్కి ఏంటి సంతోషమా నష్టమా? నష్టం ఆంధ్రాకి సంబంధించి. ఎందుకు? ఇప్పుడు కరెంటు కోసం నీళ్ళని వాడటం వల్ల ఎదురైనటువంటి సమస్య. బట్ ప్రాక్టికల్ ప్రయోజనం ఏంటి జగన్కి? వాళ్ళు ఏమంటున్నారు, జగన్ నీళ్ళని దోచుకుపోతున్నాడు అంటున్నారు. అంటే ఏంటి, జగన్ ప్రాజెక్టులు కట్టనట్ట? అది జగన్కి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికి ఇవాళ గొడవ పడితే అక్కడ అసలు ఇష్యూ పక్కకి వెళ్ళిపోతుంది. ఏంటి అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం పోతిరెడ్డిపాడు గొడవ పడకుండా పూర్తి చేసుకోవాలి. పైన వాళ్ళని మనం ఎన్ని విమర్శలు చేసినా ఎంత చేసినా వాళ్ళ దోమను వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. కలవకుర్తిన మిగతా ప్రాజెక్టులు వాళ్ళ దోమను వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. బట్ అందువల్ల ఏమవుతుంది, కృష్ణలో ఇటు రావాల్సిన వాటిని లిఫ్ట్ చేసేసుకుంటారు. అది మనం పక్కన కంప్లైంట్ పెడతాం. ఇటు పక్కన వచ్చేటప్పటికి ఆంధ్రాకి ఇవి రెండు కనుక పూర్తి కాకపోతే ఎప్పటికీ రాయలసీమకి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్, ఆ తర్వాత బ్రిజేష్ ట్రిబ్యునల్కి వచ్చేటప్పటికి బచావత్ ట్రిబ్యునల్ నికర జలాలకి ఓకే చేస్తే, బ్రిజేష్ ట్రిబ్యునల్ వచ్చేటప్పటికి మిగులు జలాలను కూడా పంచింది. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టకపోతే మిగులు జలాలు రైతు పోతుంది. అప్పుడు ఏమైపోతుంది, రేపు పొద్దున వచ్చేటువంటి వాటర్ అందుకోవడానికి ఉండదు. ఇప్పుడు కృష్ణా డెల్టాకి రావాల్సిన వాటర్ని అటు పక్కకి లిఫ్ట్ చేస్తున్నాం. అవి పూర్తి కావాలి. అవి పూర్తి కాకుండా కనుక గొడవ పడితే ఏదో ఒక కారణంగా చెడిపోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు అసలు జరగాల్సింది అది. ఈ లోపుగా మనం ఎంత చేసినా, మనం ఇప్పుడు వాళ్ళు పోలీసులు మన పోలీసులు కొట్టుకున్నంత మాత్రాన్ని ఆగుతాయా, లేకపోతే ఇంకోటి అవుతాయా? ఈ కారణంగానే అక్కడ జరుగుతోంది. దీంట్లో సూక్ష్మం అనేదే ముఖ్యం.